నమస్తే జేఎల్టీవి వార్తలకు స్వాగతం. నేను మురళి. అక్క చెల్లెమ్మలకు జగనన్న చేయూత రెండో విడత నగదు బదిలీ చేయూత పథకం కింద 2744 మంది లబ్ధిదారులకు 514.50 కోట్ల ఆర్థిక ప్రయోజనం పొందారు. రౌతులపూడి వెలుగు ఆఫీసులో జరిగిన కార్యక్రమంలో ఎంపీడీఓ ఎస్వి నాయుడు, ఉప సర్పంచ్ వాసిరెడ్డి భాస్కర్రావు చేయూత రెండో విడత చెక్కులను అందజేశారు. మహిళా సాధికారితే లక్ష్యమని పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. వైసీపీ మేనేజర్ రామకుర్తి బాబ్జీ, ఈఓపీఆర్డీ విజయలక్ష్మి పాల్గొన్నారు. ఒక మాట ఇచ్చారు, మాట ప్రకారం చిన్న విషయం ప్రతి అక్క చెల్లెమ్మకి ఇవ్వడం అంటే ఎంతమంది మండలం మొత్తం మీద 2744 మందికి వచ్చింది మన మండలంలో. మన 27 మంది 5,14,50,000 వచ్చింది ఈ రౌతుపూడి మండలం కనుక. అలాగే ఇన్ని మండలానికి ఎంత అమౌంట్ ఇస్తున్నారో చూడండి. ఒక రౌతుపూడికి 630 మంది ఏడుపుడు తీసుకు ఉన్నారు. ఒక 40 మంది పోయి మళ్ళా 80 మంది కొత్త వచ్చాయి. అంటే పూలు ఉన్నాయని లేకపోతే అరవై సంవత్సరాలు వయసు దాటుకొని నేను వచ్చింది ఈ 50 సంవత్సరం రాలేదు కాదు. నేను 44 ఉన్నాడు, ఈ 50 సంవత్సరం 40 ఏళ్ళు తెలిసిందంటే అయ్యే పాడొచ్చారు. నేను 60 సంవత్సరాలు ఉన్నాయి, 60 వచ్చింది కాబట్టి ఒక సంవత్సరం అలా ఎక్స్టెండ్ అలా తీసేయడం జరిగింది. అంతే తప్పింది రాజకీయంగా ఏ ఉద్యోగులు కానీ నాయకులు కానీ కష్టాధికారులుగా 150 మందికి పడుతున్నట్టు ఒక్కసారి లెక్క చూడండి. 439,39,39 లక్షలు ఈ ఒక్క పథకానికి పెడుతున్నారు. అంటే ఎంత డబ్బు ఖర్చు పెడితే ఒక జగన్ చేయగలుగుతారండి? 439,39,39 లక్షలు అంటే ఒక్క చేతికి. అంటే జగన్ చేయడానికి ఇంకా రైతు భరోసా, విద్యార్థి వసతి దీవెన, రేపు హౌసింగ్లు అమ్మఒడి, ఇన్ని పథకాలని ఇప్పుడు గవర్నమెంట్ కూడా అక్కడ రాజశేఖర గారి టైంలో కూడా రెండు పథకాలు పెట్టారు. వడ్డీ ఉంచుతారండి ఒకటి, 4 కేజీలు కూడా బియ్యాన్ని 5 కేజీలు చేస్తున్నాడు. 2 పథకాలు పుట్టి నటించాడు కానీ నేను పెట్టింది 110 పథకాలు పెట్టించాను. ఒక ట్రైబలింగే కాదు, రకరకాల చెప్పడానికి చెప్పడం చేయని పరిస్థితులు చెప్పుకొస్తాను. అటువంటి ప్రభుత్వం ఇవన్నీ మనం జరగాలంటే నెక్స్ట్ వచ్చే టైంలో కూడా సీఎం గారు మన చంద్రబాబు నాయుడు గారిని, ఇక్కడ ఎమ్మెల్యేగా మన పరమ ప్రసాద్ గారిని నెట్టించుకుంటే అర్హులైంది ఏ వచ్చిన కూడా తిరస్కరించడానికి వీల్లేదని పదే పదే ఎమ్మెల్యే గారు నాకు చెప్పడం వల్ల మన మండలంలో ఉన్నటువంటి 26 పంచాయతీలను కూడా చాలా నిష్పక్షపాతంగా వాలంటీర్లు వెల్ఫేర్ ఎస్టేట్ కూడా ఈ యొక్క 15 రోజుల నుంచి కూడా నిరంతరంగా శ్రమించి మరి నేను వారి యొక్క ఖాతాలో డైరెక్ట్ గా 18,700 చెప్పలేదు కాబట్టి మరి ఇటువంటి కార్యక్రమాలకి మన మండల సభ్యులు ప్రజాప్రతినిధులు అందరికీ సహకారం నిరంతర రాజకీయ విశ్లేషణలు, సమకాలీన వార్తా విశేషాలకు జేఎల్టీవీ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి.